అదే సార్ ఏదైతే ఇప్పుడు సభ్యులు గాని మిగిలిన వాళ్ళు మాట్లాడిన విషయాలన్నీ ప్రజలు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది అదే సార్ నేను క్లారిఫికేషన్ మాత్రం ఇస్తున్నారు విమర్శ కాదు మీతో నాకు ఒక సన్నిహిత సంబంధం కూడా ఉంది ఇప్పటి నుంచో మీతో కలిసి పనిచేశాం అయితే ఆ దిశ మీ పేరు చెప్పినప్పుడు మేము కూడా ఒక మంచి నిర్ణయం మమ్మల్ని కూడా అడుగుతారు మేము కూడా పూర్తిగా సహకరించాలి అనే ఉద్దేశంతో మేము ఉన్నాం ఇంతకు మునుపు కూడా దిశ ఇదే హౌస్లో ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా ఉన్నప్పుడు నేను స్పీకర్ని ఎంపిక చేసిన తర్వాత మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి పంపించి ఆయన సంతకం కూడా తీసుకొని ప్రపోజల్లో ఆ రోజు నామినేషన్ చేపించాం అధ్యక్ష కనీసం మాకెవరికైనా చెప్తారని ఒక మాట చెప్తే మేము కూడా ప్రపోజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న సందర్భంలో మాకెవరికి చెప్పలేదు అధ్యక్ష అది అయ్యింది ఈరోజు ఉదయం కూడా ఈ హౌస్కి వచ్చినప్పుడు అధ్యక్ష కనీసం ఒక మాట పోడియం స్పీకర్గా ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మాట కానీ ప్రతిపక్ష నాయకుడు కూడా రండి ముఖ్యమంత్రి గారు రండి అని చెప్పుంటే గౌరవంగా నేనే వచ్చేవాడిని వచ్చుంటే అది గౌరవం పెరిగేది కనీసం ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా మీరు ఆ గౌరవాన్ని పాటించకుండా కానీ పూర్తిగా సహకరిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ విషయాలు ప్రజలకు చెప్పాలి కాబట్టి ప్రజలకు తెలియజేస్తున్నాను దేశం పదే పదే సాంప్రదాయాల గురించి వాళ్ళు మాట్లాడుతుంటే మేమే కాదు సార్ బయట ఉన్న టీవీలు చూసిన కూడా నవ్వుకుంటుంటారు సార్ సాంప్రదాయాన్ని ఎలా ఉల్లంఘించాలన్న దాంట్లో సార్ ఇంతకుముందు తమరు చెప్పారు సార్ మీరు మిమ్మల్ని చూసే మాట్లాడమని అందుకే తూచేటప్పుడు మిమ్మల్ని చూసే మాట్లాడుతున్నాను సార్ వీళ్ళు సాంప్రదాయం గురించి మాట్లాడేటప్పుడు ఆ సాంప్రదాయాన్ని వీళ్ళు ఎలాగా చేశారన్న దానిపైన ఒక పిహెచ్డీ కూడా చేయించారు ఎలా ఉల్లంఘించారన్న దానిపైన అన్ని సాంప్రదాయాలు ఉల్లంఘించారు దేశం మీ అటువంటి దాంట్లో లేము గతంలో మేము 67 మంది శాసనసభలు ఉన్నప్పుడు మాట వరుసకు తను అంటున్నారు మా నాయకుడు ప్రపోజల్ కూడా తీసుకున్నాము అని చెప్పి ఎందుకు అధ్యక్ష సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడడం అసలు రానే రాలేదు అధ్యక్ష మేము ఆ రోజు స్పీకర్ చేరిపోయినటువంటి గౌరవంతో కోడల శివ సదరావు గారు లాంటి వ్యక్తిని ఎన్నుకున్నా కూడా ఆయన సభా సంప్రదాయం పాటించడం తెలిసి కూడా మా నాయకుడు ఆ చేరిపోయినటువంటి గౌరవంతో అక్కడికి వచ్చి కూర్చోబెట్టి వచ్చాడు అధ్యక్ష ఆ విషయం వాళ్ళు మర్చిపోతే ఎట్లా అధ్యక్ష ఈ రోజు అదే పనిగా మేము ప్రోటం స్పీకర్ గారికి కూడా విన్నమించాము అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు కూడా పిలవండి అని చెప్పి ఆయన పిలిచారు అధ్యక్ష ప్రొటెం స్పీకర్ గారు పిలిచారంటే ఆ చైర్లో కూర్చొని అది ప్రభుత్వం ద్వారా వెళ్ళిన మెసేజ్ అనేటువంటిది వాళ్ళు మర్చిపోయారు అధ్యక్ష కనీసం అధ్యక్ష మీరు మీతో సత్సంబంధాలు ఉన్నాయంటున్నారు మీతో చాలా సన్నిహితం ఉందంటున్నారు మరి అదే సన్నిహితం ఉన్నప్పుడు తమరు కూడా తెలుసు అధ్యక్ష మీకు ఏ రకంగా వాళ్ళు గౌరవ మర్యాదలు ఇచ్చింటారు అనేది మీకని మీ మనసుకు తెలుసు అధ్యక్ష నేను చెప్పనవసరం లేదు అవన్నీ కూడా కానీ ఒక్కటి సభా సాంప్రదాయాల గురించి వ్యక్తిగతంగా ప్రజలకు వేరే ఏదో మెసేజ్ పంపించాలని చెప్పి ఇప్పుడేదో మంచి మాటలు చెప్తే ఎవరు వినే పరిస్థితులు లేరు అధ్యక్ష కానీ మేము మా సాంప్రదాయాన్ని మేము పాటిస్తాం అధ్యక్ష మేము స్పష్టంగా పాటించాం గతంలో ప్రొసీడింగ్స్ ఏ రకంగా జరిగినాయని చెప్పి సెక్రటరీస్ దగ్గర నుంచి అందరి దగ్గర రిపోర్ట్స్ తీసుకొని దాని ద్వారా మేము పోయినాం తప్పితే సొంత నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలు మేము తీసుకోలేదు అధ్యక్ష ఇంత ఫుల్ మెజారిటీ ఉన్నా కూడా ఇంతకుముందు రాంబాబు గారు చెప్పారు 23 సభ్యులు ఉన్నారు అని అవన్నీ తెలుసుకోకుండా ఏదో సభ చేసిన తప్పుల్ని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం లేకుండా ఏదో మాట్లాడేసేసి ప్రజలకు ఇంకొక మెసేజ్ పంపించాలని చూడడం సరైనటువంటిది కాదు.